వెల్కమ్ టు రాజసుధ ఛానల్. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ లాస్ట్ వీడియోలో కూడా మనం తెలుసుకున్నాం. రాజసుధ ఛానల్లో 6th date లో పుట్టిన వాళ్ళ క్వాలిటీస్ ఎలా ఉన్నాయి, పాజిటివ్ క్వాలిటీస్ అన్నీ తెలుసుకున్నాం. 6, 15, 24 dates లో పుట్టిన ఫేమస్ పర్సన్స్ గురించి చాలా వరకు తెలుసుకున్నాం. ఈరోజు ఇంట్రెస్టింగ్ టాపిక్, 6, 15, 24 dates లో పుట్టిన వాళ్ళు ఏ డేట్లో పుట్టిన వాళ్ళని మ్యారేజ్ చేసుకుంటే ఎలా ఉంటుందో తెలుసుకుందాం. వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్. ఇదందరూ మీరు ఈ వీడియోస్ అన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీ మెయిల్ ఐడికి వస్తూ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేయండి, డోంట్ మిస్. అయితే 6, 15, 24 dates లో పుట్టిన వాళ్ళకి చాలా లక్కీయెస్ట్ కాంబినేషన్ చెప్పాలంటే నంబర్ 2, 2, 11, 20, 29 dates. అంటే 2 అంటేనే చాలా, లాస్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నాం చాలా వరకు 2 నెంబర్ అంటే వెరీ సెన్సిటివ్ అండ్ ఆర్టిస్టిక్ క్వాలిటీస్. ఇక్కడ 6కి కూడా ఆర్టిస్టిక్ క్వాలిటీస్ ఉంటాయి కాబట్టి 2, 11, 20, 29 dates లో పుట్టిన వాళ్ళని మ్యారేజ్ చేసుకుంటే వెరీ ప్రాస్పరస్. బట్ 29 ఇస్ పర్టికులర్లీ ఛాలెంజింగ్ నెంబర్ అని తెలుసుకున్నాం. 29 నంబరు కొంతవరకు ఈ 29 నంబర్ని మ్యారేజ్ చేసుకున్నప్పుడు 6, 15, 24 dates లో ఎవరైనా కూడా 24 డేట్లో పుట్టిన వాళ్ళు 29 నంబర్ని చేసుకున్నప్పుడు ఒకసారి వాళ్ళ బర్త్ టైము అండ్ బర్త్ స్టార్ ఇవి కూడా చూసుకొని అండ్ అగైన్ కంపాటబిలిటీకి వెళ్తే లైఫ్ చాలా లక్కీయెస్ట్గా మూవ్ అవుతుంది. సింగిల్ 2 ఈజ్ వెరీ లక్కీ, ఎందుకంటే 2లో పుట్టిన వాళ్ళకి 6th date లో పుట్టిన వాళ్ళకి చాలా అట్రాక్షన్ ఉంటుంది. బోత్ ఆర్ ఆర్టిస్టిక్ క్వాలిటీస్ కాబట్టి వాళ్ళ మ్యారిటల్ లైఫ్లోకి ఎంటర్ అయితే చాలా పీస్ఫుల్గా లగ్జూరియస్గా లైఫ్ చాలా డిఫరెంట్గా స్పెండ్ చేస్తూ ఉంటారు లైఫ్లో. అలాగే 6, 15, 24 dates లో పుట్టిన వాళ్ళు 3 డేట్తో అట్రాక్షన్స్ ఎక్కువ ఉంటాయని చెప్పుకున్నాం, 3, 12, 21, 30 డేట్స్తో. బట్ 3 డేట్తో అట్రాక్షన్స్ ఉంటాయి, మ్యారిటల్ లైఫ్లోకి వెళ్ళేసరికి చాలా డిస్క్రిప్షన్స్ స్టార్ట్ అవుతాయి. బట్ సమ్ ఆఫ్ ద కాంబినేషన్స్ నేను అబ్జర్వ్ చేశాను, 3rd May, ఇప్పుడు 3 అండ్ 6కి కొంత ఈగో ప్రాబ్లమ్స్ ఉంటాయని లాస్ట్ వీడియోస్లో కూడా చెప్పాను. బట్ 3rd May అనేసరికి అది టారియన్స్లో 3 కానీ 12 కానీ 21 30 అంటే 30 మళ్ళీ అగైన్ జెమిని ఎంటర్ అయిపోతుంది. 3, 12, 21 ఈ డేట్స్లో మేలో బోర్న్ అయితే మాత్రం ఎక్సలెంట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు, ఎందుకంటే టారియన్లో ఉండే 3 కదా. మే అంటే పీపుల్ హూ బోర్న్ ఆన్ 21st April నుంచి 20th May బిట్వీన్ తారుస్ సైన్లోకి వస్తారు. ఆ తారుస్ సైన్లో ఉండే 3 కాబట్టి అక్కడ కాంబినేషన్ బ్రహ్మాండంగా ఉంటుంది. కాబట్టి 6th date లో వాళ్ళని మ్యారేజ్ చేసుకునే ముందు ఒకసారి వాళ్ళు ఏ మంత్లో పుట్టారు, వాళ్ళ డెస్టినీ నెంబర్ ఏంటి, అంటే డేట్ మంత్ ఇయర్ మొత్తం కలిపితే ఒక డెస్టినీ నెంబర్ వస్తుంది. ఆ డెస్టినీ నెంబర్ ఒకసారి చూసుకుంటే జాగ్రత్తగా వీ కెన్ గైడ్ అంటే వాళ్ళు లైఫ్లో ఎలా వెళ్తారు ముందుకి, వీళ్ళ వ్యూస్ ఎలా ఉంటాయి, వైఫ్ అండ్ హస్బెండ్కి ఎలా కలిసి వస్తుంది, చిల్డ్రన్ ఎలా పుడతారు, వాళ్ళు ఏ డేట్స్లో పుడితే వీళ్ళకి లక్ కలిసి వస్తుంది, ఇవన్నీ కూడా డిస్కస్ చేయొచ్చు. అలాగే నెంబర్ 6కి 8 కాంబినేషన్, 8, 17, 26 డేట్స్లో పుడితే వెరీ లక్కీయెస్ట్ కాంబినేషన్ అని చెప్తాను. ఎందుకంటే 6 అండ్ 8 అస్ వెరీ క్లోజ్గా ఉంటారు వాళ్ళు. 8 చాలా స్మూత్ అండ్ సెన్సిటివ్ గోయింగ్ పీపుల్, 6 ఇస్ వెరీ ఆర్టిస్టిక్ అండ్ లవబుల్ పర్సన్స్ అండ్ మోర్ ఎక్స్పెండిచర్స్ ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఇక్కడ చమత్కారం ఏంటంటే 6, 15, 24 డేట్స్లో పుట్టిన వాళ్ళు 8, 17, 26 డేట్స్లో పుట్టిన వాళ్ళని మ్యారేజ్ చేసుకుంటే 6 పీపుల్ ఆర్ వెరీ లగ్జూరియస్ లైఫ్, బట్ 8 పీపుల్ ఆర్ వెరీ ఎకానమీ, చాలా సేవింగ్లు వెళ్తారు కాబట్టి వీళ్ళు ఎక్కువ స్పెండ్ చేసినా 8 పీపుల్ కంట్రోల్ చేస్తారు వైఫ్ అండ్ హస్బెండ్ కాంబినేషన్స్ వచ్చేటప్పుడు. ఇలా ఉన్నప్పుడు ఒకళ్ళు బాగా ఖర్చు పెట్టేవాళ్ళు ఉండి లైఫ్ పార్ట్నర్ కంట్రోల్ చేస్తే ఎంజాయ్మెంట్ ఉంటుంది అండ్ సేమ్ టైం సేవింగ్ ఉంటుంది. కాబట్టి ఇలాంటి కాంబినేషన్ని పిక్ చేసుకోవాలి. 6th date వాళ్ళకి 8th date వాళ్ళు చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు. వీళ్ళు 6th date వాళ్ళు ఏది చెప్పినా 8th date వాళ్ళు వినే అవకాశం ఉంటుంది అండ్ బోత్ నెంబర్స్ మంచి అట్రాక్షన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇది చక్కటి కాంబినేషన్ అని మనం చెప్పొచ్చు. అలాగే 6, 15, 24 డేట్స్లో వెరీ గుడ్ కాంబినేషన్, 9 డేట్లో కొంత న్యూట్రల్ రిలేషన్ ఉంటుంది. బట్ అలాగే 9 మే, 9th అక్టోబర్, 18th అక్టోబర్ ఈ డేట్స్లో పుడితే కొంత అట్రాక్షన్ మళ్ళీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. న్యూట్రల్ రిలేషన్ కాస్త పాజిటివ్ రిలేషన్ అయిపోతుంది. మనం నెక్స్ట్ వీడియోస్లో 6 వాళ్ళు అసలు ఏ నెంబర్ని మ్యారేజ్ చేసుకోకూడదు, వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇది. 6, 15, 24 డేట్స్లో పుట్టిన వాళ్ళు ఎవరిని మ్యారేజ్ చేసుకోక అంటే ఈ ఏ డేట్లో పుట్టిన వాళ్ళని వివాహం చేసుకోకూడదు అంటే చాలా బ్యాడ్ లక్ వెంటాడుతుంది. అది నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియో, అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను, డోంట్ మిస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ రాజసుధ ఛానల్, యుల్ గెట్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్.